ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోలో పనిచేస్తున్న హమాలీ కార్మికులందర్నీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఏఎన్టీయూసీ డిమాండ్ చేసింది। స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హమాలీ కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని వారికి పని భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు। సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ కార్మికులు నినాదాలు చేశారు। ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మద్యం షాపులను దశలవారీగా ఎత్తివేస్తున్న క్రమంలో డిపోలో ఉన్న హమాలీ కార్మికులు పని లేకపోవడం వలన రాష్ట్రవ్యాప్తంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు। సిపిఐ నగర కార్యదర్శి నల్ల రామారావు జెట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు వంగమూడి కొండలరావు మాట్లాడుతూ హమాలీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు। అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి నాయకులు బొమ్మసని రవి జెట్ల సంఘం కార్యదర్శి ఎడ్ల అప్పారావు ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు రాంబాబు శ్రీనివాసరావు డిపో హమాలీ కార్మికులు నాయకులు సత్యనారాయణ అప్పారావు తులసిరావు పెంటయ్య రమణ వెంకట్రావు రంభా రాంబాబు సత్తిబాబు వెరి నాయుడు తలా నాయుడు పాల్గొన్నారు। ఏమున్నదక మా బతుకులు అలా ఉన్నాయి। ఈ రోజు ఒక్కంబెట్టలో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ ఉంది, దాంట్లో ఆ వైన్ షాపుల్ని డిపో నమ్ముకొని ఇంతమంది కార్మికులు 60 మంది పైన కార్మికులు ఈరోజు 65 మంది కార్మికులు పనిచేస్తున్నారు। రాష్ట్రవ్యాప్తంగా ఈ వైన్ షాపులను తొలగించారు కాబట్టి మాకు వృత్తిపోయింది। ఈరోజు 5000 రూపాయలు కూడా రాని పరిస్థితి ఉంది। అందుకనే మా డిమాండ్స్ ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఎవరైతే మేము 65 మంది రాష్ట్రవ్యాప్తంగా 2000 మంది ఉన్నారో ఇక్కడ వరకు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలని కోరుతున్నాం। రెండో విషయం వచ్చినప్పటికీ ఏదైతే మీరు 5000 రూపాయలు ఆర్థిక సాయం చేశారో దాన్ని పూర్తిగా రద్దు చేయమని కోరుతున్నాం। మూడవది పని భద్రతని కల్పించమని కోరుతున్నాము, అన్ని వృత్తులకు ఇచ్చే విధంగా మాకు కూడా ఆర్థిక సాయం ప్రకటించమని కోరుతున్నాము। ఈ అన్ని సమస్యల మీద ఇది మీరు వెంటనే పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకెళ్ళి అవసరమైతే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద హర్తలు నిర్వహించే విధంగా మా కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తున్నాం। సమస్య మీద రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి। బెవరేజెస్ కార్పొరేషన్ అనే దాని మీద పనిచేస్తున్నటువంటి హమాలీలు ఎగుమతి దిగుమతి చేసేటువంటి వాళ్ళు ఇవాళ మద్యపాన నిషేధం అనే దాని మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం మద్యపాన నిషేధం మంచిదే కానీ పరోక్షంగా ఇది ఏంటంటే మద్యం అనేటువంటిది వైన్స్ నిషేధించి సారా విచ్చలవిడిగా తిరిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి। అందువల్ల ఇవన్నీ తీసేసి నిషేధించడాన్ని మేము స్వాగతిస్తున్నాం, కానీ అందులో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కానీ హమాలీలు కానీ ఇతరత్ర ఉన్నటువంటి సిబ్బందిని కానీ వాళ్ళకి తగు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ ఆందోళన కార్యక్రమం। అందులో భాగంగా రాజమండ్రి ఉక్కంపేటలో ఉన్నటువంటి బెవరేజెస్ గుడౌన్స్లో పనిచేస్తున్నటువంటి ఈ 67 మంది జనానికి కూడా ఒకవేళ నిజంగా గుడౌన్స్ మూసేసి మొత్తాన్ని మద్యపాన నిషేధం వచ్చినా అమలు చేసినా ఖచ్చితంగా వీళ్ళకి పశ్చిమంగా 4వ తరగతి ఉద్యోగులుగా వీళ్ళని గుర్తించాలని వీళ్ళకి జీవితాలకి రక్షణ కల్పించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరి ఏఐటీసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను। 4వ తరగతి ఉద్యోగులుగా హమాలి కార్మికులు 4వ తరగతి ఉద్యోగులుగా కార్మికుల ఐక్యత అటెండ్ వాచ్మెన్ పోస్టులను మహిళలకు 4వ తరగతి ఉద్యోగులుగా 4వ తరగతి ఉద్యోగులుగా